ఆంధ్రప్రదేశ్లో సీనియర్ కాపు నేత సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి మాజీ ఎంపీ అటువంటి చరిత్ర కలిగిన ముద్రగడ్డ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశాడు ఈయన ముద్రగడ్డ పద్మనాభం ప తూర్పుగోదావరి చింతకు చెందినవాడు తూర్పుగోదావరి జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది ఆయనకి ప్రస్తుతం అమలాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరుపడి ఒక జిల్లా అయింది అమలాపురం నుంచి లోక్సభ స్పీకర్ అయిన వ్యక్తి అనేక మార్లు లోక్సభ సభ్యుడిగా గెలిచి మరి స్పీకర్గా ఒక దళితుడు దళితుడు పైగా ఆయన మాల సామాజిక వర్గానికి చెందినవాడు ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగ సామాజిక వర్గాలు మాల సామాజిక వర్గం అధికంగా ఉంది మాదిగ సామాజిక వర్గం రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉన్నారు మొత్తంగా చూస్తే మాలలే కొద్దో గొప్ప ఎక్కువ ఉంటారు అటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన జిఎంసి బాలయోగి పేరు అమలాపురానికి పేరు పెట్టమని అడిగితే ఉలుకులేదు పలుకులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీని బాగా నెత్తి మీద పెట్టుకుని భుజాల మీద ఎక్కించుకున్న కులం ఏదన్నా ఉందంటే మాల సామాజిక వర్గం మాదికలు తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు మాదిగలకి ఈ రిజర్వేషన్ కూడా కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఏబిసిడి వర్గీకరణ మాలా మాదిగా ఆ వర్గీకరణకు మరి ముందుకు తీసుకువెళ్ళిన పార్టీ తెలుగుదేశం కనుక ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో మాదిగలు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎక్కువగా ఆదరిస్తుంటారు అండగా నిలిచి గెలుపుకి కారణమైన మాల సామాజిక వర్గానికి చెందిన జీఎంసి బాలయోగి పేరు పెట్టకపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మాల సామాజిక వర్గం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ఒక మహోన్నత స్థానానికి లోక్సభ స్పీకర్ అవటం అంటే సామాన్యమైన పదవి కాదు ఒక చరిత్రకారుడుగా ఉన్నాడు మరి అటువంటి వ్యక్తి యొక్క జ్ఞాపకార్థం ఆ జిల్లాకి పేరు పెట్టమంటే ఆ ఉలుకు పలుకు లేకపోవటాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ఆర్తో పోలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం ఒక ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఈయన తండ్రి రాజశేఖర రెడ్డితో పోలిస్తే జిఎంసి బాలయోగి వంద రెట్లు పెద్ద పోస్టు ప్రోటకాల్లో కూడా భారత రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి తర్వాత ప్రోటోకాల్ ఉండేది ఎవరంటే స్పీకర్ అటువంటి మాల సామాజిక వర్గంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి జిల్లా పరిషత్ చైర్మన్గా తదుపరి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా స్పీకర్గా ఉన్నత స్థానానికి ఎదిగిన ఆ బాలయోగి పేరు అన్ని పార్టీల వాళ్ళు కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే దళిత సామాజిక వర్గమే కాకుండా రాజకీయ పార్టీ నాయకులు అగ్రవర్ణాల వాళ్ళు బీసీలు కూడా ఎందుకంటే జిఎంసీ బాలయోగి వివాదరహితుడు అది కూడా ఆకస్మికంగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు లేదంటే ఆయన స్పీకరే కాదు తదుపరి రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా వచ్చేది అటువంటి వ్యక్తి ఆయన జ్ఞాపకార్థము ఒక జిల్లాకి పేరు పెట్టమంటే ఆలోచన చేయకుండా అలాగే కాలయాపన చేయటం ఎంతవరకు సమంజసమని దళిత సామాజిక వర్గం గుర్రుగా ఉన్నారు ఆయనకంటే ప్రోటోకాల్లో చిన్న పదవి రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన రాజశేఖర రెడ్డి పేరు కడప జిల్లాకు పెట్టారే అలాగే హైదరాబాదు పక్కనుండ రంగారెడ్డి ఎవరా రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి మామగారు మర్రిచన్నారెడ్డి మామగారు రంగారెడ్డి మామూలు సాదాసీదా నాయకుడు ఆయనే గొప్ప నాయకుడు కాదు ఆయన పేరు ఇవాళ రంగారెడ్డి అని పెట్టారా రంగారెడ్డి అని కొనసాగుతూ ఉందా అందుచేత మహోన్నతమైన స్థానంలో ఒక దళితుడంటే మీ గౌరవం లేదనే భావం కూడా దళితులు బాధపడే స్థితికి వచ్చింది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉండే దళితులే కాదు యావత్ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉండే దళితులు తెలుగువారు కూడా ఏంటి ఏంటి పరిపాలన అలూరి సీతారామరాజు పేరు పెట్టారు బాగానే ఉంది ఈ జిల్లాకి జిఎంసి బాలయోగి పేరు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టము లేదు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి నష్టము లేదు ఓట్లు పౌ పైగా మాల సామాజిక వర్గము కేవలం అమలాపురం నియోజకవర్గమే కాదు ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో అత్యధికంగా ఉన్నారు మాల సామాజిక వర్గం కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి గుంటూరు ప్రకాశం నెల్లూరులో ఈ జిల్లాలో ఉన్నదే మాల సామాజిక వర్గం ఇక మాదిగ సామాజిక వర్గంలో కర్నూలు కడప చిత్తూరు అనంతపురం ఆ జిల్లాల్లో వాళ్ళు కూడా మా దళితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పాలిట అంబేద్కర్ లాంటి వ్యక్తి ఆ జిఎంసి బాలయోగి చెరపుకురా చెడదవు అనే ఉద్దే అనే భావంతో అడిగిన వాళ్ళందరికీ సహాయపడ్డాడు కేవలం దళితులకే మాత్రం కాకుండా బీసీలకు ఓసీలని ఏ రకమైన విచక్షణ ఎన్నడూ లేకుండా అక్కడ స్పీకర్ అయిన తర్వాత కూడా వివాదరహితుడుగా ఎటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా ఆయన మంచితనం చూస్తే అమలాపురం పక్కన యానా ఉంది అమలాపురము పార్లమెంటు నియోజకవర్గం నుంచి యానాముకి వెళ్ళటానికి గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణం ఎవరి వల్ల జరిగింది జిఎంసి బాలయోగి వల్ల జరిగింది ఆయన యానాం అభివృద్ధి మొడి కూడా ప్రత్యేక దృష్టి సాధించి అక్కడ అది పాండిచ్చేరి రాష్ట్రంలో ఉన్నా కూడా యానాం ప్రజల పట్ల మన పక్కనున్నారు గోదావరి ఒడ్డు ఇవతల అమలాపురం ఉంది ఒడ్డు అవతల యానాం ఉందని యానాం ప్రజల యొక్క స్థితిగతులు జీవన ప్రమాణాలు వాళ్ళకొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్పీకర్గా ఎనలేని కృషి చేసిన జిఎంసి బాలయోగి పేరు అమలాపురం జిల్లాకి పెట్టకపోవటం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని విజ్ఞులు మేధావులు రాజకీయ విశ్లేషకులు అట్లాగే ఈ దళిత మేధావులు కూడా చాలా బాధాతప్త హృదయంతో ఏంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ధోరణి కక్ష పగా ప్రతీకారమైన ప్రభుత్వ పరిపాలన అంటేనే ఏదో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చాం కనుక ఆయన పరిపాలనలో ప్రజలను సంతృప్తిపరచడంలో వైఫల్యం చెందాడు ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడవటం లేదనే భావం కలిగిన తరుణంలో అమలాపురానికి జీఎంసీ బాలయోగి పేరు పెట్టకపోవటం వైఎస్ఆర్సిపి పార్టీ భారీ మూల్యము చెల్లించుకోక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు